హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది చౌటీస్ ఎకానమీ. చాలా రోజుల నుండి గురుకుల రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి కేసు హైకోర్టులో నడుస్తూ ఉన్నది. ఒకసారి కేసు వేసినటువంటి వాళ్ళు రాకపోవడం, ఇంకొకసారి ప్రభుత్వం తరపున ఉండేటటువంటి లాయర్స్ రాకపోవడం, ప్రభుత్వ అధికారులు రాకపోవడంతో ఆ కేసు అట్లనే పెండింగ్ పడుతూ, లాస్ట్ ప్రభుత్వంలో స్టార్ట్ అయినటువంటి కేసు మరి నిన్న ఒక కొలిక్కి రావడం అనేది జరిగింది. ఈ పర్టిక్యులర్ కేసులో అసలు కేసు ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది, తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు మరి 7వ తారీఖు ఈరోజు ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఈ నోట్ యొక్క ఉద్దేశం ఏంటి, మరి గురుకుల ఫలితాలు రావడానికి ఎంత సమయం పట్టవచ్చు, దాంతోపాటుగా జేఎల్ ఎగ్జామ్కి సంబంధించి కానీ మరియు గ్రూప్ 4 రిజల్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడి వరకు వచ్చినాయి, వీటికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి అనేటటువంటి అంశాలని చర్చిద్దాం. మొట్టమొదటిసారిగా ఈ పర్టిక్యులర్ గురుకుల పరీక్ష మీద కేసు ఎందుకు పడింది అని అంటే, గురుకుల నోటిఫికేషన్లో వర్టికల్ రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి అంశాలని ఇవ్వడం జరిగింది. అంటే వర్టికల్ రిజర్వేషన్ పద్ధతి ప్రకారము ఉమెన్ రిజర్వేషన్ కానీ రకరకాల రిజర్వేషన్స్ని కానీ ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అయితే గురుకుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రాకముందే, అంటే నోటిఫికేషన్ కంటే ముందే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది. గురుకుల నోటిఫికేషన్ కంటే ముందే గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ పరీక్ష అయిపోయింది కూడా. అదే సమయంలో హైకోర్టులో గ్రూప్ 1 నోటిఫికేషన్లో హారిజంటల్ రిజర్వేషన్ విధానాన్ని పాటించాలి అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హారిజంటల్ రిజర్వేషన్ పైన రకరకాల చర్చలు జరిగిన తర్వాత గ్రూప్ 1లో హారిజంటల్ రిజర్వేషన్ని అమలు చేయండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి టీఎస్పిఎస్సి వాళ్ళు ఒక వెబ్ నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో చాలా జాగ్రత్త గమనించండి, టీఎస్పిఎస్సి వాళ్ళు ఒక వెబ్ నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏమని, వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ హారిజంటల్ రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ద గ్రూప్ 1. ఇదే టీఎస్పిఎస్సిలో ఉన్నటువంటి అధికారులు ఏం చేసినంటే, గ్రూప్ 2కి మళ్ళీ వర్టికల్ రిజర్వేషన్ సిస్టము, గ్రూప్ 3కి వర్టికల్ రిజర్వేషన్ సిస్టమ్, గ్రూప్ 4కి కూడా వర్టికల్ రిజర్వేషన్ సిస్టమ్ ఇచ్చారు. అంటే ఎంత తెలివి తక్కువ వాళ్ళు, ఎంత దద్దమలో చూడండి. ఇక్కడ ఆల్రెడీ హైకోర్టు నువ్విచ్చిన నోటిఫికేషన్లోనే మీరు గ్రూప్ 1లో హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. అది చెప్తూ ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టులో రాజేష్ కుమార్ దరి అనేటటువంటి కేసులో చాలా సుస్పష్టంగా అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వాళ్ళు, అన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు హారిజంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్డ్ లా ఉన్నది. సో స్టెప్ 1లో ఏం చేయాలి, స్టెప్ 2లో ఏం చేయాలి, స్టెప్ 3లో ఏం చేయాలి, స్టెప్ 4లో ఏం చేయాలి, స్టెప్ 5లో ఏం చేయాలి అనేటటువంటి ఒక ప్రొసీజర్ని కూడా ఈ రాజేష్ కుమార్ దరియా కేసులో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈ కేసులన్నీ తెలిసి ఉన్నప్పటికీ వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు చదివి కూడా చివరికి మళ్ళీ వేరే ఎగ్జామినేషన్స్లలో అదే పర్టికులర్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ని ఫాలో అయ్యారు. దాంతో గ్రూప్ 2 వాళ్ళు, గ్రూప్ 3 వాళ్ళు, గ్రూప్ 4 వాళ్ళు అందరూ కోర్టుకు పోయారు. అన్ని ఎగ్జామినేషన్స్లలో కూడా హారిజంటల్ రిజర్వేషన్ని అమలు చేయండి అని చెప్పేసి కోర్టు చెప్పింది. అట్లాంటి సందర్భంలో ఈ గురుకుల రిక్రూట్మెంటు తన నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి, హైకోర్టు ఏం చెప్పింది రిజర్వేషన్ విధానం మీద, మనం ఎట్లాంటి రిజర్వేషన్ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక కామన్ సెన్స్ ఉండాలి కదా. అప్పుడు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఏం చేసింది, ఇదంతా తతంగాన్ని చూసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేశారనంటే, వర్టికల్ రిజర్వేషన్ సిస్టంలోనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక దీని ఏమనల్లో మీరు అర్థం చేసుకోండి. దాంతో కొంతమంది మెన్ ఓకే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు, దీనివల్ల నష్టం జరుగుతుంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి ఇది వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వాదనలు జరిగినాయి. మధ్యలోనే ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్లో చాలా లోపాలు వచ్చినాయి. సో దాని తర్వాత మొన్న 5వ తారీఖు ఏం చేశారనంటే, హైకోర్టుకు వీళ్ళు చెప్పారు. సో వీళ్ళు పిటిషనర్లు ఏదైతే చెప్తున్నారో హారిజంటల్ రిజర్వేషన్ అనేది, సో హారిజంటల్ రిజర్వేషన్నే మేము పాటించబోతున్నామని చెప్పేసి ఇప్పుడు హైకోర్టుకు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈ వెబ్ నోట్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, వెబ్ నోట్ నోటిఫికేషన్ నంబర్
01-09 of 2023. ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్తా, ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇన్ కాన్ఫ్లియన్స్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద హానరేబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2007-08 ఓకే SC 785 అండ్ ద ఇంటీరియం ఆర్డర్స్ ఇన్ ద రిట్ పిటిషన్ నంబర్ 25742 of 2023 ఆఫ్ ఆనరేబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ డేట్ 15/9/2023. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ 2007లో రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తర్వాత తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఇంకొక ఆర్డర్, తెలంగాణ హైకోర్టు రిట్ పిటిషన్ నంబర్ 25742లో ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏ రోజు ఇచ్చింది హైకోర్టు? 15 సెప్టెంబర్ 2023లో ఇచ్చింది. ఈ ఆర్డర్ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి రిల్లు ఎంత ఘోరమైనటువంటి తప్పిదం చేసి విద్యార్థుల జీవితంతో ఆడుకున్నారో మీరు చూడండి. సో 25 హైకోర్టు ఆన్ విచ్ ఆర్ మేడ్ అబ్సల్యూట్ అండ్ మెయిన్ రిట్ పిటిషన్ హ్యాస్ బీన్ డిస్పోజ్డ్ ఆన్ 6 ఫిబ్రవరి 2024 అండ్ ఆల్సో ఇన్ వ్యూ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ ఇన్ గవర్నమెంట్ మెమో నంబర్ 4981 డేట్ 1 ఫిబ్రవరి 2024. అంటే 2వ తారీఖు కేసు అవుతుంది అన్నప్పుడు, 2వ తారీఖు కేసు డిస్పోజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఫిబ్రవరి 1 2024 రోజు ద తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ హారిజంటల్ రిజర్వేషన్ వితౌట్ ఇయర్ మార్కింగ్ ఎనీ రోస్టర్ పాయింట్స్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్. అంటే ప్రభుత్వం ఒక మెమో ఇచ్చింది. ఏం మెమో? ఇప్పుడు మనకు హారిజంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కోసం వస్తున్నటువంటి మెమో కావచ్చు. సో 4981 SER.D/A2/2023 ఇష్యూడ్ ఆన్ ఫిబ్రవరి 1, వీళ్ళు ఫిబ్రవరి 2వ తారీఖున కమిట్మెంట్ ఇచ్చారు. సో దాంట్లో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఉమెన్కు రోస్టర్ ఇచ్చారు. ఓకే, ఉమెన్కి ఏమి ఇచ్చారు? రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు. సో ఇప్పటి నుండి ఉమెన్ అనేటటువంటి ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ రోస్టర్ పాయింట్స్ తీసేసి మేము హారిజంటల్ రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేయాలి అని నిర్ణయించుకున్నాము. Following the law laid down by the Honorable Supreme Court in all categories in the matter of direct recruitment in respect of general institutions notified in notification number 01-09 of 2023 date 5-4-2023 and also as per the provisions cited in the para 12 of the notification number 02-12 అని చెప్పారు. దీంట్లో ఏమంటున్నాడంటే ఓన్లీ ఉమెన్కు మాత్రమే కేటాయించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కొన్ని. ఓన్లీ ఉమెన్కు మాత్రమే కేటాయించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అంటే గురుకులంలోనే ఉమెన్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది, దాని తర్వాత CDPO ఎగ్జామ్, ఇట్లాంటి వాటిలలో నర్సెస్ ఎగ్జామ్, ఓకే ఇట్లాంటి వాటిలలో ఏంటంటే ఓన్లీ ఉమెన్కు మాత్రమే ఉంటాయి. అట్లా కాకుండా జనరల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. జనరల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఈ దీంట్లో ఏమిచ్చిందంటే బాయ్స్కి మాత్రమే కేటాయించినటువంటి జనరల్ ఇన్స్టిట్యూషన్స్, గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్కు ఎక్స్క్లూజివ్గా గర్ల్స్నే సెలెక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. బాయ్స్ ఉన్నటువంటి జనరల్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రం హారిజంటల్ రిజర్వేషన్ పాటించి ఉమెన్కు 33% రిజర్వేషన్ మినిమం క్రైటీరియాలో భాగంగా ఇవ్వాలి అని చెప్పేసి మేము నిర్ణయించుకున్నామని చెప్పేసి మరి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఒక వెబ్ నోటును జారీ చేయడం అనేది జరిగింది. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మెమో ఏదైతే ఉందో దీన్ని అఫీషియల్గా ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక గెజెట్లో ప్రచురించాలి. ఏమని? నేను ఎన్నో సంవత్సరాలు అంటే లాస్ట్ ఇయర్ నుండి నేను ప్రతి సందర్భంలో మొత్తుకుంటున్నటువంటి అంశం ఏంటంటే హారిజంటల్ రిజర్వేషన్ విధానాన్ని ఫస్ట్ క్లియర్ చేయమని చెప్పినాము. దీనికోసం ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలి అంటే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలు రావాలంటే ఫస్ట్ ఇక్కడ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. ఏం డిసిషన్ తీసుకోవాలి? 1, సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను మారుస్తూ, సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996ను మారుస్తూ Section 22A అమెండ్మెంట్స్ చేయాలి. ఈ అమెండ్మెంట్స్ ఎట్లా చేయాలి అనేటటువంటి అంశంలో ఆల్రెడీ ఏపీలో GO No. 77 తీసుకొచ్చారు. దాన్ని ఒక మోడల్ లాగా కనుక తీసుకుంటే ఈ సెక్షన్లో ఎట్లాంటి మార్పులు తీసుకురావాలి అనేది చెప్తారు.
తర్వాత ఈ సెక్షన్లో ఉమెన్కు ఉన్నటువంటి రోస్టర్ పాయింట్ ఏదైతే ఉందో, ఉమెన్కు ఉన్నటువంటి రోస్టర్ పాయింట్స్ను ఇప్పుడు జనరల్కు కన్వర్ట్ చేయాలి. ఉమెన్కు ఉన్నటువంటి రోస్టర్ పాయింట్ని ఎక్కడ చేయాలి? జనరల్. జనరల్ అంటే మీనింగ్ క్యాస్ట్ వైజ్ కాదు. ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ ఓసీ ఉమెన్ ఉందనుకోండి, ఈ ఓసీ ఉమెన్ ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు దీన్ని తీసేసి ఏం చేయాలంటే ఓసీ జనరల్లోకి మార్చాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. ఇట్లా మార్చిన తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఒక గెజెట్ను జారీ చేయాలి. ఏమని? సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను మార్చినము, తర్వాత సెక్షన్ 22A అమెండ్ చేసినము, తద్వారా తెలంగాణలో జరిగేటటువంటి టీఎస్పిఎస్సి కానీ, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఇవందరూ కూడా ఈ పర్టికులర్ రూల్స్ను మాత్రమే రిజర్వేషన్ పద్ధతులలో వాడాలి అనేది గవర్నమెంట్ ఒక పబ్లికేషన్ గెజెట్లో ప్రచురించాలి. ఈ గెజెట్ని ఆధారంగా చేసుకొని గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలని కంప్లీట్ చేయొచ్చు, అప్పుడు ఫలితాలను ఇచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 4కి కూడా ఇదే సమస్య ఉన్నది. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం చాలా రకాలైనటువంటి సోర్సెస్ నుండి మనం అనాలిసిస్ చేసినప్పుడు మరి ఈ సబార్డినేట్ సర్వీస్ రూల్స్కు సంబంధించి, హారిజంటల్ రిజర్వేషన్స్కు సంబంధించి, రోస్టర్ పాయింట్లో మార్పులకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వము నోటు తయారు చేసింది. ఇది సీఎంఓ ఆఫీస్కు పోయింది. దీనిపైన ఉత్తర్వులు రావడమే తరువాయి అనేటటువంటి ఒక న్యూస్ను మాత్రం మనం విన్నాము. ఒకవేళ కనుక ఈ ఉత్తర్వులకు సంబంధించినటువంటి అఫీషియల్ గెజెట్ కనుక రిలీజ్ అయితే అప్పుడు గ్రూప్ 4 రిజల్ట్స్ ఇమీడియట్గా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈ గురుకుల్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇమీడియట్గా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా జేఎల్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇమీడియట్గా ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉన్నది. ఇది రాకుండా ఇది ఇవ్వడానికి లేదు. ఇది రాకుండా కూడా ఇవ్వడానికి ఉన్నటువంటి ఆధారం ఏంటి అని అంటే, గురుకుల్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళే ఒక మోడల్ లాను చూసి మరి ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మార్పులు చేసుకొని, ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టే ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఈ హైకోర్టు ఆర్డర్ను ఎవిడెన్స్గా పెట్టి ఈ నోటిఫికేషన్లో మార్పులు చేసుకొని హారిజంటల్ రిజర్వేషన్ను ఎట్లా అమలు చేయాలి అనేటటువంటి అంశంలో కసరత్తు చేసి కూడా వీళ్ళు రిజల్ట్స్ ఇచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది. అంటే సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రభుత్వం ఇవ్వకుండా కూడా రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది. ఎప్పుడున్నది అని అంటే, వీళ్ళు హారిజంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని స్టెప్స్ను ఖచ్చితంగా పాటించి హైకోర్టు ఆర్డర్ను కనుక వీళ్ళు ఎవిడెన్స్గా పెట్టేసి రిజల్ట్స్ ఇస్తే, హైకోర్టు చెప్పినందుకే మేము హారిజంటల్ రిజర్వేషన్కు షిఫ్ట్ అయ్యి ఈ పోస్టులను హారిజంటల్ రిజర్వేషన్ విధానంలోకి మార్చి రిజల్ట్స్ ఇచ్చినామని చెప్పేసి కూడా చెప్పడానికి ఆస్కారం అనేది ఉన్నది. కాబట్టి ఈ పాసిబిలిటీస్ని కనుక చూసుకుంటే వీటన్నిటికంటే కూడా ప్రభుత్వం ఒక బ్రాడర్ చట్టాన్ని కానీ ఒక బ్రాడర్ గెజెట్ని కానీ తీసుకొస్తే అది అన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీస్కి కూడా మరి ఒక మోడల్ డ్రాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ పాటించడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ గురుకుల్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇమీడియట్గా ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉన్నది. సో ఇదే రకంగా టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి జీవో నెంబర్ 55లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అండ్ జీవో నెంబర్ 46లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా జీవో నెంబర్ 839 అనుకుంటా, దాంట్లో కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. అట్లనే ఈ రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు ఎక్కువగా కోర్టుకి వెళ్ళేటటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం స్టడీ చేసి స్పోర్ట్స్ కోటకు సంబంధించినటువంటి జీవో మీద కూడా చాలామందికి లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి వీటి మీద ఒక స్టడీ చేసేసి మళ్ళీ ఏ పరీక్షకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా కోర్టుకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకొని నెక్స్ట్ పరీక్షలన్నింటినీ కూడా నిర్వహిస్తే బాగుంటుంది అనేది అందరు విద్యార్థుల యొక్క అభిప్రాయం. ఓకే, సో ఇది గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేటు. మిగతా అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.